అనంతపురం జిల్లా ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వచ్చే ఆదివారం ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో రెడ్ల ఆత్మీయ సభ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు జి వైయప్పారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంత రెడ్డి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రెడ్ల ఐక్యత కోసం, రెడ్ల హక్కుల కోసం, రైతుల కోసం ఈ సభ ఏర్పాటు చేశామని, సభకు ముందు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కాంస్య విగ్రహం ముందు నివాళులు అర్పించడం జరుగుతుందని, రెడ్ల ఆత్మీయ సభలో పెద్ద ఎత్తున రెడ్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ అంటే వచ్చే ఆదివారం రోజున అనంతపురం ఆర్స్ కాలేజ్ దగ్గర ప్రభుత్వ పాలూరు ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో రెడ్ల ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్రంలో రెడ్ల జనాభా గ్రేటర్ రాయలసీమ కాపులను కలుపుకుంటే 70 లక్షల పైచులకే. వీరందరి సంక్షేమం గురించి రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికి తెలిసే విధంగా మాకంటూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అని తెలియజేసేందుకు ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. ఈ ఆత్మీయ సభ ద్వారా అన్ని రాజకీయ పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను ఆహ్వానించుకున్నాము. అంతేకాకుండా విద్యార్థి యువతను, రైతులను కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తున్నాం. అందరూ కలిసి రెడ్ల ఐక్యత కోసం, రెడ్ల హక్కుల సంక్షేమం కోసం, రెడ్ల యొక్క ఏదైతే రెడ్డి సామాజిక వర్గానికి కావాలో వాటన్నిటినీ అక్కడ చర్చించుకొని ప్రభుత్వానికి, రాజకీయ పార్టీలకు మేము మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ సేవా కార్యక్రమాలు గత దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే అనంతపురం నడబొడ్డున ప్రథమ స్వాతంత్ర సమరయోధుడు రేనాటి సూర్యుడు, పోరాట యోధుడు, బ్రిటిష్ వారిని ఎదిరించి బహిరంగంగా ఉరికంపం ఎక్కిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని, భారీ కాంస విగ్రహాన్ని అనంతపురం నగరంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేయడం కూడా జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇలా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించుకుంటూనే ఆ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారికి నివాళులు అర్పించి రెడ్డి ఆత్మీయ సభను ఘనంగా నిర్వహించుకోవాలని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున మేము పిలుపునిస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాలకు అతీతంగా, హోదాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ముందుకు వచ్చి ఈ రెడ్ల ఆత్మీయ సభను విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా ఇదే వేదిక నుంచి ప్రతి రెడ్డిని మేము ఆహ్వానిస్తున్నాం. గట్టిరెడ్డి భయపరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘము రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని. అనేక రోజుల నుంచి, చాలా రోజుల నుంచి ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మన యొక్క రెడ్డి సోదరుల సహకారంతో ముందుకు వెళ్ళినాము. ఇక్కడ ఆత్మీయ సన్మాన కార్యక్రమం, ఆత్మీయ సౌహార్ద సభను ఏర్పాటు చేసినటువంటి మన యొక్క రెడ్డి సంఘము, దీనికి అందరూ ఆహ్వానితులుగా వచ్చి ఈ సభను జయప్రదం చేయాల్సిందిగా మరీ ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి మేము ఆహ్వానం ఇవ్వలేదనే ఉద్దేశం కానీ మూడు లేకుండా మీడియా ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఎక్కడ మీకు విషయాలు తెలిసినా కూడా ఈ సభకు రావాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాము.